హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మొదటి ట్రైనింగ్ సెషన్లో మొదటి కాన్సెప్ట్ని నేర్చుకోబోతున్నాము. ఇది కంప్యూటర్ ప్రోగ్రామ్. అంటే ముందుగా మనం కంప్యూటర్ ప్రోగ్రామ్ అంటే ఏంటో క్షుణ్ణంగా ప్రాక్టికల్గా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కంప్యూటర్ ప్రోగ్రాములు రాయటం ద్వారానే మనం ప్రోగ్రామర్గా పరిణితి చెందుతాం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకని కంప్యూటర్ ప్రోగ్రామ్ అంటే ఏంటో క్షుణ్ణంగా మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రోగ్రామింగ్ ప్రపంచంలో పదుల కొద్దీ కంప్యూటర్ భాషలు ఉన్నాయి. ఉదాహరణకి సి ప్లస్ ప్లస్, జావా, పైథాన్, హెచ్టిఎంఎల్, షిఫ్ట్, ఆర్, ఈ రకంగా పదుల కొద్దీ ప్రోగ్రామింగ్ భాషలు ఉన్నాయి. అయితే కంప్యూటర్ ప్రోగ్రాము ఏ కంప్యూటర్ భాషలో అయినా రాయొచ్చు. అయితే కంప్యూటర్ ప్రోగ్రామ్ని ఎందుకు రాస్తామంటే ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని సాధించడానికి, నిర్దిష్టమైన లక్ష్యాన్ని ముందుగా నిర్దేశించుకొని దాన్ని సాధించడానికే కంప్యూటర్ ప్రోగ్రామ్ రాస్తాం. అయితే ఆ నిర్దిష్టమైన లక్ష్యాలు ఎలా ఉంటాయి అనేది, ఉదాహరణకి ఒక విద్యార్థి మార్క్స్ రిపోర్ట్ని ప్రిపేర్ చేయడం, ఒక ఎంప్లాయీ శాలరీ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేయడం, ఒక వర్కర్ వేజ్ రిపోర్ట్ని ప్రిపేర్ చేయడం, ఒక సూపర్ బజార్ క్యాష్ బిల్ను ప్రిపేర్ చేయడం, ఇటువంటివన్నీ నిర్దిష్టమైన లక్ష్యాలు. ఈ నిర్దిష్టమైన లక్ష్యాలు సాధించడానికి మనం ఏదో ఒక భాషలో, అది సి అవ్వచ్చు, సి ప్లస్ ప్లస్ అవ్వచ్చు, జావా అవ్వచ్చు, పైథాన్ అవ్వచ్చు, ఒక భాషను ఎంచుకొని ఆ భాషలో మనం ప్రోగ్రామ్ రాస్తాం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఎందుకు ఇన్ని కంప్యూటర్ భాషలు అన్న విషయాన్ని నేను తర్వాత కాన్సెప్ట్లో వివరిస్తాను. ప్రస్తుతానికి దాన్ని పక్కన పెట్టండి. మీరు ఒక భాషను ఎంచుకొని ఆ భాషలో ప్రోగ్రామ్ రాస్తారు. మనం ఇప్పుడు ప్రోగ్రాములు రాయటం కోసం ఈ వెబ్ సిరీస్లో పైథాన్ భాషని ఎంచుకున్నాము. ఎందుకంటే అన్ని ప్రోగ్రామింగ్ భాషల కన్నా పైథాన్ అన్నిటికన్నా సులభమైంది. అంతేకాకుండా చాలా డిమాండ్, ప్రపంచంలో చాలా డిమాండ్ ఉన్న భాషల్లో ప్రధానమైంది పైథాన్ భాష. అందుకనే మీకు మొదటగా పైథాన్ వెబ్ సిరీస్ని అందిస్తున్నాను. అయితే ఒక ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అంటే, ఓ ప్రోగ్రాము కొన్ని ఆదేశాల సముదాయంగా ఉంటుంది. ఏ ప్రోగ్రామ్ అయినా ఏ భాషలో అయినా తీసుకోండి, ఆ ప్రోగ్రాము కొన్ని ఆదేశాల సముదాయంగా ఉంటుంది. ఈ ఆదేశాలనే కంప్యూటర్ ఇన్స్ట్రక్షన్స్ అంటాము. వాటిని స్టేట్మెంట్లు అని కూడా అంటాం. అంటే ఒక ప్రోగ్రాము కొన్ని స్టేట్మెంట్ల సముదాయంగా ఉంటుంది. ఆ స్టేట్మెంట్లు అన్నీ అమలు చేసినప్పుడు ఆ లక్ష్యం సాధింపబడుతుంది. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అయితే ఈ రకంగా మీకు వివరించినట్టు అయితే మీకు కొంత అవగాహన పూర్తిగా ప్రాక్టికల్గా ఉండకపోవచ్చు. అందువల్ల ఈ కాన్సెప్ట్ని, కంప్యూటర్ ప్రోగ్రామ్ అంటే ఏమిటి, అంటో లక్ష్యాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మీకు ప్రాక్టికల్గా వివరిస్తాను. దాని ద్వారా మీరు క్షుణ్ణమైన అవగాహన పొందగలుగుతారు. ఈ అవగాహన ద్వారానే మీరు ముందుకు సాగగలుగుతారు. ఇక్కడ ఈ సందర్భంలో ఒక విషయాన్ని చెప్పాలి. మీకు ఒక కాన్సెప్ట్ మీద పూర్తి అవగాహన ఉన్నప్పుడు దాన్ని అమలు చేసేటప్పుడు ఎటువంటి సందేహాలు రావు. అయితే కాన్సెప్ట్ని మాత్రం వదిలిపెట్టకండి. కాన్సెప్ట్ అనేది బ్లూ ప్రింట్. ఆ బ్లూ ప్రింట్ ఆధారంగానే మనం ఏదైనా నిర్మాణం చేస్తాం. మీరు ఒక భవనాన్ని నిర్మించాలనుకోండి, ముందర మీరు చేయాల్సిన పని ఏంటి, బ్లూ ప్రింటింగ్. దానికి సంబంధించిన బ్లూ ప్రింట్ని రూపొందిస్తారు. బ్లూ ప్రింట్ని రూపొందించాకే బ్లూ ప్రింట్ని అనుసరించి మీరు భవనాన్ని నిర్మిస్తారు. అలాగే మీరు పైథాన్ నిజమైన ప్రోగ్రామర్లు అవ్వాలి అనుకుంటే మాత్రం కాన్సెప్ట్లను దాటవేయకండి. కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. అయితే నేను వివరించే విధానం పూర్తిగా ప్రాక్టికల్గా ఉంటుంది. అందువల్ల మీరు ఒక్కసారి వాచ్ చేసినందువల్లే దీన్ని గ్రహించగలుగుతారు. అంతకపోతే మరి ఒక్కసారి వాచ్ చేయండి. అంతేగాని మీరు చదవాల్సిన అవసరం కానీ బట్టి పెట్టాల్సిన అవసరం కానీ ఏమాత్రం రాదు. మీకు కంప్యూటర్ ప్రోగ్రామ్ని ప్రాక్టికల్గా వివరించడం కోసం ఒక లక్ష్యాన్ని తీసుకుందాం. ఆ లక్ష్యాన్ని నెరవేర్చడం కోసమే, ఆ ప్రోగ్రామింగ్ లక్ష్యాన్ని నెరవేర్చడం కోసమే మనం ప్రోగ్రామ్ రాస్తున్నాం. అయితే మీరు ఈ రకంగా అర్థం చేసుకోవటం వల్ల మీకు ఎటువంటి సందేహం కలగదు. ఈ కాన్సెప్ట్ని మీరు సొంతం చేసుకోగలుగుతారు. ఇది 10-15 నిమిషాలు వివరిస్తాను. ఈ 10-15 నిమిషాలు ఈ వీడియోని వాచ్ చేయగానే మీకు మొత్తం అర్థమైపోతుంది. మీరు ఇంకో వేరొకరికి ఇది వివరించే స్థాయికి చేరుకుంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ లక్ష్యం స్టూడెంట్స్ మార్క్ రిపోర్ట్. స్టూడెంట్స్ మార్క్ రిపోర్ట్ని తయారు చేయడానికి మనం ప్రోగ్రామ్ రాస్తున్నాం. ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు మార్క్ రిపోర్ట్లో ఏ అంశాలు ఉంటాయన్నది మీకు ముందర ఖచ్చితమైన అవగాహన ఉండాలి. ఏ అంశాలు ఉంటాయి అనేది తెలియకుండానే మీరు లక్ష్యాన్ని సాధించలేరు కదా. అందుకని మీరు ప్రోగ్రామ్ ద్వారా ఏమి సాధించదలుచుకున్నారు, ఏ రిజల్ట్ని, ఏ అవుట్పుట్ని సాధించగలుగుతున్నారు అన్నది ముందర ఒక పేపర్ మీద పెట్టండి.
మీరు బిగినర్ ప్రోగ్రామర్ కాబట్టి ప్రతిదీ కూడా పేపర్ మీద రాయండి. దానివల్ల మీరు ఏ అంశాన్ని విస్మరించే అవకాశం ఉండదు. ఇక్కడ చూడండి మార్క్స్ రిపోర్ట్. మార్క్స్ రిపోర్ట్లో ఏ అంశాలు ఉన్నాయి, దీన్ని చక్కగా ఫార్మేట్ కూడా చేసాం. ఇక్కడ రిజల్ట్ కాదు, ఫార్మేషన్. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి. ఇప్పుడు ఇందులో 12 అంశాలు ఉన్నాయనుకోండి, లేకపోతే ఇందులో ఒక 17 అంశాలు ఉన్నాయనుకోండి. ఆ 17 అంశాలని నేను ఇలా రాశాను. రాసినట్లయితే అది మీకు తృప్తి ఇవ్వదు. 17 అంశాలని ఒక లైన్లో రాశాను, అది మీకు ఏమాత్రం, మీకు కావాల్సిన అంశాలన్నీ ఉన్నప్పటికీ కూడా మీకు అది ఏమాత్రం తృప్తి ఉండదు. ఎందుకంటే దానికి రీడబిలిటీ లేదు, చదివే వీలు లేదు. అందుకని దాన్ని ఏం చేస్తాము, మనం ఒక ఫార్మేట్లో రాస్తున్నాం, చక్కటి ఫార్మేట్లో రాస్తున్నాము. ఇక్కడ చూపించిన ఫార్మేట్లో రాస్తున్నాం. అంటే మీరు దీని రిజల్ట్ అనండి, దీని ఫార్మేటెడ్ అవుట్పుట్ అనండి. అయితే మనం రిజల్ట్ మ్యాథమెటిక్స్లో మీకు రిజల్ట్ వస్తే చాలు, ఇక్కడ అలా కాదు. ఇక్కడ మీ రిజల్ట్ని ఫార్మేటెడ్గా చక్కటి ఫార్మేట్లో చక్కని పట్టికలో ఒక నివేదికలో అందించాలి. దాని అది కూడా మీ బాధ్యతే. అలా అందించినప్పుడే మీరు నిజమైన ప్రోగ్రామర్లు అవ్వగలుగుతారు. ఈ సందర్భంలో చిన్న ఉదాహరణ ఇస్తాను. మీరు మీ డిన్నర్లో 5 ఐటమ్స్ తింటారు. అయితే 5 కానీ 6 కానీ ఐటమ్స్ తింటున్నారు అనుకోండి. 5 ఐటమ్ని ఒక వరుస క్రమంలో మనం తింటాం, ఒక పరిమాణంలో ఒక వరుస క్రమంలో తింటాం. అయితే మీరు 6 ఐటమ్లో తింటున్నారు కదా అని 6 ఐటమ్లో పళ్ళెంలో పోగ్గా పోసినట్లయితే మీరు తినగలరా? తినలేరు. ఎందుకు తినలేరో మీకు తెలుసు, నేను చెప్పక్కర్ల. ఆ రకంగా ఇక్కడ రిజల్ట్ ఒకటే కాదు, ప్రోగ్రామింగ్లో రిజల్ట్ సాధించడం ఒకటే కాదు, దాన్ని చక్కటి ఫార్మేట్లో మీరు నివేదించాల్సి ఉంటుంది. అప్పుడే ప్రోగ్రామర్గా మీ లక్ష్యం సాధించబడుతుంది. ఇక్కడ చూడండి, ఒక చక్కటి ఫార్మేట్ మీకు ఇచ్చా. ఈ రకంగానే ఈ ప్రోగ్రామ్ అవుట్పుట్ని మీరు ప్రదర్శించాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఏ అంశాలు ఉన్నాయి, స్టూడెంట్ నేము, క్లాస్ నెంబరు, రోల్ నెంబరు, సబ్జెక్టులు, 5 సబ్జెక్టులు ఉన్నాయి. ఇక్కడ సబ్జెక్టులకి యాక్చువల్ పేర్లు ఇవ్వకండి, ఫిజిక్స్ కెమిస్ట్రీ అని ఇవ్వకండి. తాత్కాలికంగా మీరు ఏమిస్తారంటే AAA, BBB, CCC, DDD, EEE ఈ రకంగా ఇవ్వండి, అప్పర్ కేస్ మాత్రమే ఇవ్వండి. దానివల్ల మీకు ప్రారంభంలో ఇబ్బందులు ఉండవు. అందువల్ల ఇది ఫాలో అవ్వండి. ఒక్కసారి ప్రోగ్రామింగ్ మీద కమెంట్ రాగానే మీకు ఇష్టం వాస్తవంగా ఏ సబ్జెక్టులు ఉంటాయో ఆ సబ్జెక్టుని మీరు ఇచ్చుకోవచ్చు. తర్వాత ఈ 5 సబ్జెక్టుల కింద వాటిలో వచ్చిన మార్కుల శాతాన్ని ప్రదర్శిస్తున్నాం. అది చూడండి, ఇక్కడ 55, 48, 52, 54, 66 ఈ రకంగా వాటి కిందే మనం ఖచ్చితంగా ఫార్మేట్ చేసి కరస్పాండింగ్ మార్కులు ఇస్తున్నాం. తర్వాత మనం టోటల్ మార్క్స్, యావరేజ్ మార్క్స్, యావరేజ్ మార్క్స్ అంటే యావరేజ్ మార్క్స్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసి ప్రదర్శిస్తున్నాం. అంటే దీనిలో మొత్తం ఎన్ని అంశాలని, 15 అంశాలని ప్రదర్శిస్తున్నాము. 15 అంశాలని ఒక ఫార్మేట్లో ప్రదర్శిస్తున్నాం. మీరు ఒక ప్రోగ్రామర్గా, మీరు బిగినర్ ప్రోగ్రామర్ అయినప్పటికీ కూడా కాలేజ్ స్టూడెంట్లాగా ఆలోచించకండి, ఒక ప్రొఫెషనల్లాగా ఆలోచించండి. ప్రొఫెషనల్గా ఆలోచించి మీరు ప్రోగ్రామ్ నుంచి ఏం ఆశిస్తున్నారో దాన్ని ఖచ్చితంగా ఒక పేపర్ మీద రాయండి. పేపర్ మీద రాసినట్టు అయితే మీరు పొరపాటున ఏ అంశాన్ని విస్మరించే అవకాశం ఉండదు. రెండవది ఏంటంటే మీరు ఏ ఫార్మేట్లో రాయాలనుకుంటున్నారో ఆ ఫార్మేట్ను కూడా నిర్దేశించుకోగలుగుతారు. దానివల్ల మీ పని సులభం అవుతుంది. ప్రొఫెషనల్స్ ఈ రకంగానే ఆలోచిస్తారు. మీరు కూడా నేను బిగినర్ అన్న భావాన్ని తీసేయండి. మీరు ప్రొఫెషనల్గానే, మీరు ఆలోచించే విధానం ప్రొఫెషనల్గా ఉండాలి, మీరు అమలు చేసే విధానం కూడా ప్రొఫెషనల్గానే ఉండాలి. నేను అదే మీకు ఈ వెబ్ సిరీస్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అదే విధానాన్ని పాటించండి. అంతేగాని కాలేజ్ స్టూడెంట్ లాగా భావించకండి. కాలేజ్ స్టూడెంట్ అయితే రిజల్ట్ వస్తే చాలు, అంతేగాని ఈ ఫార్మేట్స్ వీటి గురించి పట్టించుకోరు. అందువల్ల దానికి ఇంకొక స్టేజ్ ఎందుకు మీరు వేస్ట్ చేస్తారు, చేయకుండా ఇప్పుడు నేర్చుకునేప్పుడే ప్రతిదీ కూడా ఒక ప్రొఫెషనల్గా ఆలోచించండి, ప్రొఫెషనల్గా అమలు చేయండి. ఈ లక్ష్యాన్ని మీకు ఇప్పుడు వివరించిన లక్ష్యాన్ని సాధించడానికి నేను ఒక ప్రోగ్రామ్ రాశాను, అది PFG5 అంటే పైథాన్ ఫీల్ గుడ్ వెబ్ సిరీస్లో 5వ ప్రోగ్రామ్గా రాశాను. 5వ ప్రోగ్రామ్గా మీకు వివరించబోతున్నాను కూడా. ఈ ప్రోగ్రామ్ సుమారుగా 40 లైన్ల ప్రోగ్రామ్. మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక విషయం చెప్పదలుచుకున్నాను, ఇది 5వ ప్రోగ్రామ్, ఇది వెబ్ సిరీస్లో 5వ ప్రోగ్రామ్. అంటే కేవలం 4 గంటలు మీరు చదవటం ద్వారా ఈ ప్రోగ్రామ్ అని మీ అంతటా మీరు ఎటువంటి తప్పులు లేకుండా రాయగలుగుతారు. ఆ విషయాన్ని గమనించండి. అంటే పైథాన్ చాలా సులభమైంది, నేను అందించే విధానం అంతకన్నా సులభమైంది. అందువల్ల కేవలం 4 గంటలు ప్రిపేర్ అయ్యి 4 గంటల మీద ప్రాక్టీస్ చేసి 5వ ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు ఈ 40 లైన్ల ప్రోగ్రామ్ని మీ అంతటా మీరు ఒక ప్రొఫెషనల్గా రాయగలుగుతారు. మీకు ఇంతకుముందు ప్రోగ్రామ్ని వివరిస్తూ
ప్రోగ్రాము, ప్రతి ప్రోగ్రాము భాషతో నిమిత్తం లేకుండా కొన్ని స్టేట్మెంట్లు సముదాయం అని చెప్పాను. ఇక్కడ చూడండి, ఈ ఇవన్నీ కూడా ఒక్కొక్క లైన్ ఒక స్టేట్మెంట్, లేకపోతే ఒక్కొక్క లైన్ ఒక కంప్యూటర్ ఆదేశం. ఈ ఆదేశాలన్నీ కూడా కంప్యూటర్ ద్వారా నెరవేర్చబడినప్పుడు మీ లక్ష్యం సాధింపబడుతుంది. మీ లక్ష్యం ఏదో ఇంతకుముందే మీకు చూపించాను, దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇంకా ఇక్కడ సులభతరంగా ఉండటం కోసం మీకు ప్రధాన లక్ష్యం, ఇది మెయిన్ టాస్క్. మెయిన్ టాస్క్ ఏంటి? మార్క్స్ రిపోర్ట్ని ప్రిపేర్ చేయడం. ఈ మెయిన్ టాస్క్ని మీరు సాధించడానికి నాలుగు ఉప లక్ష్యాలను సాధించాలి, నాలుగు సబ్ టాస్క్ను సాధించాలి. ఒకటి, రెండు, మూడు, నాలుగు. మొదటి సబ్ టాస్క్ రీడింగ్ డేటా. రీడింగ్ డేటా అంటే మనం మీ స్టూడెంట్ పేరు, క్లాస్ నెంబరు, రోల్ నెంబరు, సబ్జెక్టుల పేర్లు, సబ్జెక్టుల మార్కులు, ఇవన్నీ కూడా మనం కీబోర్డ్ ద్వారా అందిస్తాము. ప్రోగ్రాము వాటిని గ్రహించి కంప్యూటర్ మెమరీలో స్టోర్ చేస్తుంది. ఈ ప్రక్రియని రీడింగ్ డేటా అంటాం. అంటే మొదటి ఉప లక్ష్యం రీడింగ్ డేటా. మీరు ఈ ప్రోగ్రాంలో చూసినట్టయితే చివరి రెండు లైన్లు తప్ప తతిమవన్నీ కూడా రీడింగ్ డేటా, డేటాని ప్రోగ్రామ్కి ఎంటర్ చేయడం కోసం మీరు రాస్తున్నారు. తర్వాత రెండవ ఉప లక్ష్యం ఏంటంటే క్యాలిక్యులేటింగ్ టోటల్ మార్క్స్. అయితే మనం ఈ ప్రోగ్రాంలో 13 డేటా అంశాలని మనం ఎంటర్ చేసాం రీడింగ్ డేటాలో ఇన్పుట్గా. అయితే తత్మ రెండు డేటా అంశాలు ఉన్నాయి, ఒకటి టోటల్ మార్క్స్, ఒకటి యావరేజ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్. ఇవి రెండు మన ప్రోగ్రామ్ క్యాలిక్యులేట్ చేస్తుంది, లెక్కిస్తుంది. దానికోసం టోటల్ మార్క్స్, ఇది టోటల్ మార్క్స్ లెక్కించడం కోసం ఒక స్టేట్మెంట్ రాసాము. లాస్ట్ బట్ వన్ కింద నుంచి రెండవ స్టేట్మెంట్ చూడండి, అది టోటల్ మార్క్స్ లెక్కించడం కోసం. అది మీకు తెలుసు, సబ్జెక్ట్ 1లో మార్క్స్, 2లో మార్క్స్, 3లో మార్క్స్, 4లో మార్క్స్, 5లో మార్క్స్ని కలపడం ద్వారా, వాటిని సమ్ చేయడం ద్వారా మీకు టోటల్ మార్క్స్ వస్తాయి. తర్వాత మూడో లక్ష్యం ఏంటి? యావరేజ్ మార్క్స్ పర్సంటేజ్ ఎలా వస్తుంది? లాస్ట్ స్టేట్మెంట్ చూడండి, లాస్ట్ స్టేట్మెంట్ని మొత్తం టోటల్ మార్క్స్ని 5 చేత డివైడ్ చేయడం ద్వారా, భాగించడం ద్వారా మనం యావరేజ్ మార్క్స్ వచ్చాయి. ఆఖరి స్టేట్మెంట్ అది, మొదటి కాలంలో ఆఖరి స్టేట్మెంట్ యావరేజ్ మార్క్స్ ఈక్వల్ టు టోటల్ మార్క్స్ బై 5, అది యావరేజ్ మార్క్స్. ఇది మూడో ఉప లక్ష్యం. నాలుగో ఉప లక్ష్యం ప్రింట్ రిపోర్ట్. ప్రింట్ అంటే ప్రింటింగ్గా మీరు తీసుకోకండి, డిస్ప్లే రిపోర్ట్ అనిగా తీసుకోండి. మనం ఏ సందర్భంలో ప్రింట్ రిపోర్టే అంటాం. ప్రింట్ రిపోర్ట్ అంటే డిస్ప్లేయింగ్ రిపోర్ట్. ఇప్పుడు రెండో కాలం చూడండి, ఆ డిస్ప్లేయింగ్ రిపోర్ట్ అంటే మీకు ఇంతకుముందే చెప్పా, కామన్ సెన్స్ ఈజ్ ద కోర్. కామన్ సెన్స్ లేని వాళ్ళు ప్రోగ్రామర్లు అవ్వలేరు. ఇక్కడ దీనికి మీకు ఇంటెలిజెన్స్ అవసరం లేదు. మీ మెయిన్ టాస్క్ ఏంటో ముందర చెప్పాను, మెయిన్ టాస్క్లో ఉపలక్ష్యాలు ఏమున్నాయి అన్నది మీ కామన్ సెన్స్ ఉన్నట్టుగా చేయగలుగుతారు. అవేంటి? రీడింగ్ మార్క్స్ అంటే డేటాని ప్రోగ్రామ్కి అందించడం, రీడింగ్ మార్క్స్. తర్వాత ఉపలక్ష్యం ఫైండింగ్ టోటల్ మార్క్స్, టోటల్ మార్క్స్ని లెక్కించడం. తర్వాత యావరేజ్ మార్క్స్ పర్సంటేజ్ని లెక్కించడం. తర్వాత ప్రింట్ రిపోర్ట్, నిర్దేశించిన డేటాతో రిపోర్ట్ను ప్రింట్ చేయడం. అయితే ఇవన్నీ కూడా ఈ నాలుగు ఉపలక్ష్యాలని సాధించడానికి, ప్రతి ఉపలక్ష్యం సాధించడానికి మనం స్టేట్మెంట్ రాసాం. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన స్టేట్మెంట్ విషయం ఏంటంటే, దీన్ని రీడింగ్ డేటాకి మనం సుమారుగా 15 లైన్ రాసాం, టోటల్ మార్క్స్కి కేవలం ఒక లైనే రాసాం, యావరేజ్ మార్క్స్కి కేవలం ఒకే లైన్ రాసాం, తర్వాత ప్రింట్ రిపోర్ట్కి సుమారుగా 15 లైన్ రాసాం. అయితే ఒక్కొక్క ఉపలక్ష్యానికి ఇన్నే స్టేట్మెంట్లు రాయాలి అన్న రూల్ ఏం లేదు. అందువల్ల ఒక ఉపలక్ష్యం 20 లైన్ రాయొచ్చు, ఒక ఉపలక్ష్యాన్ని సాధించడానికి ఒకే లైన్ స్టేట్మెంట్ రాయొచ్చు. అది గుర్తుపెట్టుకోండి. ఈ నాలుగు ఉపలక్ష్యాలని సాధించడానికి మనం సుమారుగా 40 స్టేట్మెంట్లు రాసాం. ఈ 40 స్టేట్మెంట్లు వరుసగా అమలు చేయబడినప్పుడు మన ప్రోగ్రామ్ లక్ష్యం సాధింపబడుతుంది. ఇప్పుడు కంప్యూటర్ ప్రోగ్రామ్ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఆఖరి దశ కూడా మీరు చూడాల్సి ఉంటుంది. ఈ ఆఖరి దశలో అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేశాక ఏం జరుగుతుంది అని చూడాలి. మీకు ఇంతకుముందే చెప్పినట్టుగా ప్రోగ్రామ్కి ఇన్పుట్ ఇవ్వాల్సి ఉంటే ఇప్పుడే ఇవ్వాల్సి ఉంటుంది ఇన్పుట్. ఈ మార్క్ రిపోర్ట్ ప్రోగ్రామ్ ప్రకారం మీరు ఎన్ని ఇన్పుట్ డేటాని ఇవ్వాల్సి ఉంటుంది ప్రోగ్రామ్కి? కీబోర్డు ద్వారా మీరు ఇన్పుట్ అందించవలసి ఉంటుంది. ఎన్ని అంశాలను మీరు అందించవలసి ఉంటుంది అని చూసినట్టయితే, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ క్లాస్ నెంబర్, రోల్ నెంబర్,
మా నేమ్స్ ఆఫ్ ఫైవ్ సబ్జెక్ట్, ఐదు సబ్జెక్టుల పేర్లు, ఐదు సబ్జెక్టులో వచ్చిన మార్కుల్ని, అంటే మొత్తం 13 అంశాలని మీరు కీబోర్డు ద్వారా ప్రోగ్రామ్కి అందించవలసి ఉంటుంది. అయితే అందించేందుకు మీరు వాటికి సంబంధించిన ప్రామ్ స్టేట్మెంట్ రాయాలి. ప్రామ్ స్టేట్మెంట్ అంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ప్రామ్ స్టేట్మెంట్ అంటే మీరు బ్యాంక్ ఏటీఎంకి వెళ్ళుంటారు. బ్యాంక్ ఏటీఎంకి వెళ్ళినప్పుడు మీకు ప్రతి స్టెప్కి కూడా ఒక గైడ్ లైన్స్, ఒక ఒక ప్రామ్ స్టేట్మెంట్ వస్తుంది. ఎంటర్ యువర్ పిన్, ఎంటర్ యువర్ లాంగ్వేజ్, ఎంటర్ యువర్ పిన్, ఎంటర్ యువర్ అమౌంట్, ఈ రకంగా వచ్చేదాన్ని ప్రామ్ స్టేట్మెంట్ అంటాం. ప్రామ్ స్టేట్మెంట్ అంటే మిమ్మల్ని యూజర్ని గైడ్ చేసే స్టేట్మెంట్ని ప్రామ్ స్టేట్మెంట్ అంటాం. మీ ప్రోగ్రామ్ కూడా అటువంటిదే. బ్యాంక్ ఏటీఎం కూడా ఒక ప్రోగ్రామ్ ద్వారానే పనిచేస్తుంది. మన స్టూడెంట్ రిపోర్ట్ ప్రోగ్రామ్ కూడా అలాంటిదే. అందుకని ప్రామ్ స్టేట్మెంట్లు అనేవి కంపల్సరిగా రాయాలి. ప్రామ్ స్టేట్మెంట్ రాయటం ద్వారానే ఈ ప్రోగ్రామ్ను ఎవరు యూజ్ చేస్తున్నారో, వాళ్ళకి వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఎటువంటి ఇన్పుట్ని ఇవ్వాలి అన్నది మనం చెప్పగలుగుతాం. మీరు ఇప్పుడు చూసినట్టు అయితే ఇక్కడ చూడండి, ఎంటర్ స్టూడెంట్ నేమ్, ఎంటర్ క్లాస్ నెంబర్, ఎంటర్ రోల్ నెంబర్, ఈ రకంగా ప్రామ్ స్టేట్మెంట్ రాస్తున్నాం మన ప్రోగ్రామ్లోనే రాస్తాం. ఇవి ఆ స్టేట్మెంట్, సపోజ్ ఎంటర్ స్టూడెంట్ నేమ్ అని రాగానే మీరు స్టూడెంట్ నేమ్ ఏంటి, ఇక్కడ అర్జున్ అని రాశాను, మీరు ఏ పేరు ఇవ్వాలంటే ఆ పేరు ఇవ్వచ్చు. ఎంటర్ క్లాస్ నెంబర్ అంటే స్టూడెంట్ ఏ క్లాస్కు సంబంధించిన వాడు, ఆ క్లాస్ నెంబర్ ఇవ్వాలి. ఈ రకంగా మొత్తం 13 అంశాలని మనం ఇన్పుట్ డేటాగా ఇస్తాం. ఇన్పుట్ డేటాగా ఇచ్చాక అప్పుడు ఇన్పుట్ డేటా అని ప్రాసెస్ చేయబడుతుంది. ఎందుకంటే ఇన్పుట్ డేటా ఒక్కటే మన మార్క్ రిపోర్ట్లో లేదు, అదనంగా కొన్ని అంశాలు ఉన్నాయి. అదనంగా ఉన్న అంశాలు ఏంటి? టోటల్ మార్క్స్, యావరేజ్ మార్క్స్. ఈ టోటల్ మార్క్స్, యావరేజ్ మార్క్స్ ప్రాసెసింగ్ సెక్షన్ అని రెండవ సెక్షన్ ఉంటుంది, అది మీకు తర్వాత కాన్సెప్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రాసెసింగ్ సెక్షన్లో ఈ టోటల్ మార్క్స్, యావరేజ్ మార్క్స్ లెక్కింపబడతాయి. లెక్కింపబడి వాటితో పాటుగా మీ మార్క్స్ రిపోర్టు ఒక నిర్దిష్టమైన ఫార్మేట్, మీకు ఏ ఫార్మేట్ కావాలనుకున్నారో ఆ ఫార్మేట్లో ప్రదర్శింపబడుతుంది. దీని ద్వారా మీరు థియేటికల్గా కంప్యూటర్ ప్రోగ్రామ్ చదివినప్పుడు మీకు ఎటువంటి అవగాహన ఉండదు, లేకపోతే స్వల్పమైన అవగాహన ఉంటుంది. అయితే ఈ రకంగా ఇది కేవలం 15 నిమిషాలు ఈ లెక్చర్ను వాచ్ చేయడం ద్వారా మీకు కంప్యూటర్ ప్రోగ్రామ్ మీద పరిపూర్ణమైన అవగాహన ఉంటుంది. ఈ అవగాహనతోటి మీరు ట్రైనింగ్ సెషన్ 2 నుంచి మీరు ప్రోగ్రాములు రాయటం మొదలు పెడతారు. అప్పుడు ప్రోగ్రాములు రాయటం మొదలుపెట్టినప్పుడు మీకు ఎటువంటి సందేహాలు ఉండవు. మీకు ఇంతకుముందే చెప్పినట్టుగా ఈ ట్రైనింగ్ సెషన్ 1లో 5 కాన్సెప్టులు చదవటం ద్వారా మీరు ట్రైనింగ్ సెషన్ 2 నుంచి చేయబోయే 10 ప్రాజెక్టులను మీరు చేయబోతున్నారు. ఈ 10 ప్రాజెక్టుల్లోనూ ప్రోగ్రాములు కానీ ప్రాజెక్టులో కానీ ఎటువంటి సందేహానికి తావుండకుండా మీరు నల్లేరు మీద నడకలాగా ప్రోగ్రాములు రాయగలుగుతారు. అంతేకాకుండా ప్రోగ్రామ్ మీద అది ఒక సబ్జెక్ట్గా మీరు భావించరు, ప్రోగ్రామ్ అంటే ఒక గొప్ప ఆసక్తిని పెంపొందించుకోగలుగుతారు.